हेलो एवरीवन, वेलकम टू आरके ट्यूटोरियल। सो फ्रेंड्स, ई रोज नोटिफिकेशन की संबंधी न्यूज अपडेट गनक चूसिनट्लयिते BPNL లో 4960 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో వేటికి సంబంధించిన పోస్టులు, వేటికి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. భారతీయ పశుపాలన నిగమ్ లిమిటెడ్ సంస్థ డైరీ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఖాళీలకు సంబంధించిన వివరాలను కనుక చూసినట్లయితే, డైరీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 160 పోస్టులు ఉన్నాయి. డైరీ డెవలప్మెంట్ ఆఫీసర్కి 800 పోస్టులు ఉన్నాయి. అలాగే డైరీ కోఆర్డినేటర్కి 4000 పోస్టులు ఉన్నాయి. మొత్తం కలిపి 4960 పోస్టులకు ఖాళీలు ఉండడం జరిగింది. సో అర్హతలు ఏముండాలి అంటే, పోస్టును బట్టి 10th ఇంటర్మీడియట్ లా డిగ్రీ చేసి ఉండాలి. సో ఈ అర్హతలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా వయసు వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి పోస్టులకైతే 25 నుంచి 45 ఏళ్ళు, మిగతా రెండు రకాల పోస్టులకైతే 21 నుంచి 40 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. సో వేతనం వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి నెలకు 21,656 రూపాయలు. ఇంకా నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్కి అయితే 18,519, నెక్స్ట్ కోఆర్డినేటర్కు 15,410 సో శాలరీ చెల్లిస్తారు. సో నెక్స్ట్ అయితే దరఖాస్తులు వచ్చేసి ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు 944 రూపాయలు. అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు అయితే 826, కోఆర్డినేటర్ పోస్టులకు అయితే 708 ఫీజు చెల్లించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో చివరి తేదీ వచ్చేసి May 10th. చివరి తేదీ వచ్చేసి అప్లికేషన్ చేసుకోవడానికి May 10th వరకు ఉంది. సో ఈ లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి వెల్లడించాల్సి ఉంది. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఇంకా మెన్షన్ చేయలేదు, వాళ్ళు తర్వాత మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అడ్మిట్ కార్డులు వచ్చేసి ఎగ్జామ్కు 15 రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కూడా వెబ్సైట్ ఓపెన్ చేస్తే అన్ని డీటెయిల్స్ క్లియర్గా తెలిసిపోతాయి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయబడుతుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా తెలిసిపోతాయి. సో ఆ లింక్ ఓపెన్ చేస్తే ఏమేమి వివరాలు కావాలో అవన్నీ మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్. ఇదే విధంగా జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.